అత్యంత చెప్పాలంటే తెలుగు సినీ జర్నలిస్టుల్లో అత్యంత సీనియరు, నాకు మొట్టమొదటగా నా కెరీర్ మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు పరిచయమైనటువంటి వ్యక్తి. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య స్నేహం ఇది చాలా బలీయంగా కనివేసుకుందని చెప్పవచ్చు. అప్పటి నుంచి వీళ్ళందరూ తెలిసిన వీళ్ళందరూ తెలిసిన వాళ్ళు అయినా సరే తనతోటి మరింత ఆప్యాయత అనుబంధం ఎక్కువగా నాకు చోటు చేసుకుంది. దానికి ఎన్నో కారణాలు, అంటే తను నేను ఒక జర్నలిస్ట్గా నేను ఎప్పుడు చూడలేదు. తను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా, జర్నలిస్ట్గా మించి మీరి నేను ఎప్పుడు తను చూశాను. అంటే నా బిగినింగ్ ఆఫ్ మై కెరియర్ 78లో ప్రాణం ఖరీదు సినిమాలో సమయంలో నా మీద ఒక చక్కటి ఆర్టికల్ రామారావు రాసినప్పుడు చాలా ఆనందపడ్డాను. ఎంతో ఉత్సాహం అనిపించింది. ఇలాంటి వ్యక్తికి ఏం చేయాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియక నా దగ్గర కొద్ది మొత్తం ఉంటే కనుక గబుక్కు సంతోషం ఇవ్వబోతుంటే చాలా సున్నితంగా దాన్ని తిరస్కరించాడు. ఎవరైనా సరే ఇవ్వగానే ఆనందంగా తీసుకుంటారు అని అనుకున్నాను. బట్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి, అలాంటి నిబద్ధత ఉన్న మనిషి, అండ్ తన జర్నలిస్టుగా ఎప్పుడు అమ్ముకోవడానికి ట్రై చేయలేదు. సో జర్నలిస్ట్ని నమ్ముకుని, తను వచ్చిన ఫీల్డ్ నమ్ముకుని, ఒక ఆశయాలతోటి వాటితోటి ఒక నిబద్ధతతోటి ఉన్నటువంటి ఎథిక్స్ ఉన్నటువంటి జర్నలిస్ట్. సో చాలా రేర్గా చూస్తుంటాం అలాంటి జర్నలిస్ట్ని బాగా కొద్దిమంది. అలాంటి వాళ్ళలో అత్యంత సీనియరు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే వ్యక్తిత్వంతో అదే విధంగా తన జీవితాన్ని కొనసాగించాడు. అంతే ఇండివిజువాలిటీతోటి అలాగే ఉన్నాడు. కానీ ఎప్పుడు చేయి చాచింది లేదు. అలాంటి మనిషి ఎక్కడి రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ సోమబాబు, ఆ జనరేషన్స్ నుంచి మా నుంచి అలాగే ఈనాటి జనరేషన్ వరకు కూడాను అందరి తలలో నాలుకలా ఉంటూ అదే వృత్తిని నమ్ముకుంటూ అందులోనే తన జీవితాన్ని అలాగా కొనసాగించాడు. అండ్ బట్ మా నాకు అత్యంత ఆప్తుడు అని చెప్పడానికి అతను టచ్లో ఉన్నా లేకపోయినా నేను టచ్లోకి వెళ్ళి ఎలా ఉన్నావు రామారావు అని ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాను. ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఏంటి అని, 2-3 మంత్స్ బ్యాక్ అతనికి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కదలలేకపోతానంటే కనుక సన్షైన్ హాస్పిటల్కి పంపించి గురువారెడ్డి గారితో మొత్తం టెస్ట్ చేయిస్తే లేదు నీ రీప్లేస్మెంట్ చేయాలి అని డాక్టర్లు అన్నప్పుడు ఏ రామారావు ఇటు ఆలోచిస్తావేంటి, నేను ఉన్నాగా అన్నీ చూసుకుంటాను, ప్లీజ్ చేయించుకోకు, నువ్వు ఆరోగ్యం ఉండాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ నీకు ఉండాలి ఇక్కడ నుంచి అని చెప్తే, అలాగే ఇదిగో అదుగో అంటే అలా తాత్సారం చేసాడు. మళ్ళీ 1 మంత్ బ్యాక్ నేను ఫోన్ చేస్తే ఇదిగో వచ్చేస్తానండి అని. అలాగా జనవరి 1 వీక్ ఇంట్లో కలిసాం, ఇక్కడ భోజనాలలో ఇక్కడ ఉన్నారు, కలిసి మాట్లాడిన తర్వాత వచ్చేస్తానండి ఇంకా ఒక అన్నాడు, ఈ పండగ వెళ్ళిపోయి వస్తానంటే అలా అలా కొంచెం చెప్పాలంటే నిర్లక్ష్యం చేస్తాడని చెప్పి చెప్పగలను నేను. ఎవరైనా సరే మంచి ఉన్నత ఆశయాలు ఉన్న మనిషి, జర్నలిజానికి మంచి పేరు తీసుకొచ్చే మనిషి, నిబద్ధత ఉన్న మనిషి, అలాంటి మా పసుపుడి రామారావు ఇలా దూరం అయినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. అతను ఆత్మశాంతి చెప్పుకోవాలని వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అండ్ ఇది నిజంగానే సినీ జర్నలిజానికి రామారావు లాంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్టు లేకపోవటం అనేది ఒక లోటు.